ఇక్కడ కొన్ని కమెంట్స్ వచ్చాయి శ్రీలత నర గుడ్ మార్నింగ్ శ్రావ్య హ్యావ్ ఎ నైస్ డే ఎస్ గుడ్ మార్నింగ్ అండి లింగం లింగం ఏటిక్యాల శ్రావ్య గారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ న్యాయం జరుగుతుంది కలువ సుజాత అక్క కూడా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయదు మేడం ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేయదు అన్నప్పుడు నందికంటి శ్రీధర్కి ఎందుకు అన్యాయం చేసింది సో మైనంపల్లి మైనంపల్లి హనుమంతరావు అంటే కాంగ్రెస్ రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తూ కాంగ్రెస్ కప్పుకున్న వాళ్ళకే టికెట్ ఫస్ట్ నుంచి కూడా అంటే నందికంటి శ్రీధర్ గారు అంటే నేను నేను చెప్తున్నాను నా నా ప్రాపర్ మల్కాజ్గిరి నా ప్రాపర్ మల్కాజ్గిరి సో చిన్నప్పటి నుంచి నందికంటి శ్రీధర్ అన్న చూస్తూ ఉన్నాం మేమంతా ఆయనకు మద్దతుగా నేను మాట్లాడుతున్నాను మీరు అనుకోదు వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నా సో నందికంటి శ్రీధర్ అన్న ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొని సో ప్రతిసారి దానికోసం తిరిగినప్పుడు కార్యకర్తలు కూడా మొత్తం ఆయన వైపు ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మైనంపల్లి హనుమంతరావు గారు రెండే రెండు టికెట్లు నాకు కావాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ నుంచి పనిచేసినటువంటి నందికంటి శ్రీధర్ని పక్కన పెట్టేసి మైనంపల్లి హనుమంతరావుకి రెడ్ పెట్టేసి ఆహ్వానించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇక్కడ నందికంటి శ్రీధర్ని వెన్నుపోటు పొడిచినట్టే కదండి అండ్ పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు మైనంపల్లి కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఏం చెప్తుంది కుటుంబానికి ఒక్కలకే టికెట్టు ఒక్కరికి మాత్రమే టికెట్ ఒకవేళ కుటుంబానికి ఇద్దరు టికెట్స్ ఇవ్వాలంటే ఇద్దరికి టికెట్స్ ఇవ్వాలంటే ఒక కుటుంబం నుంచి వాళ్ళు పదహారు సంవత్సరాలు కానీ పదిహేడు సంవత్సరాలకి పైగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అయి ఉండాలి ఈ రూల్స్ కాంగ్రెస్ బ్రేక్ చేయలేదా సో మైనంపల్లి హనుమంతరావు అండ్ ఇక్కడ మూడు రూల్స్ ఒకటి అండ్ ఇక్కడ ఎన్ఎస్ఏ నుంచి చాలా మంది యువకులు ఉన్నారండి మంది యువకులు ఉన్నారు అందులో బల్మూరి వెంకట్కి అవకాశం దక్కింది హుజరాబాద్ అప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళ ఇరవై ఏడేళ్ళ కుర్రాలకి ఎవరికి ఇప్పటివరకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందండి ఇచ్చిందా సో మైనంపల్లి హనుమంతరావు ఇప్పటివరకు కాంగ్రెస్ జెండా పట్టుకోలే కాంగ్రెస్ ఎజెండా తెలియదు ఏం తెలియదు ఓకే సరే మైనంపల్లిని తీసుకున్నారేమో వాళ్ళ కొడుకును కూడా తీసుకోవడం జరిగింది ఇది ఎక్కడ న్యాయం అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ మిగతా వాళ్ళందరూ గొడవ పడుతున్నారు ఏమని మరి మాకు కూడా ఇవ్వండి టికెట్లు మేము కూడా రెండు టికెట్లు నేను ఏదైనా జెన్యున్ మాట్లాడతా మీకు తెలుసు అంటే చాలామంది నా లైవ్ చూసిన వాళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ నేను న్యూట్రల్గా మాట్లాడతాను జనరల్గా మాట్లాడతాను ప్రజల తరఫున మాట్లాడతాను ఇక్కడ దాని గురించి నేను మాట్లాడుతున్నాను సో ఆల్ ఆఫ్ సడన్గా మైనంపల్లి ఆడ కాంగ్ వాళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే రెండు టికెట్లు మేము ఇయము చలో వెళ్ళిపో ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి ఇప్పుడు సొంత కొడుకు ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు విషయం పక్కన పెడితే మైనంపల్లి హనుమంతరావు గారే సొంత కొడుకు కోసం టికెట్ త్యాగం చేస్తలేడు అటువంటిది మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి పద్మాదేవేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు కొడుకు కోసం టికెట్ ఎందుకు వదులుకోవాలి పాజిబుల్ అయితే అట్లా వదులుకుంటారా మీరు చెప్పండి సో ఇప్పుడు కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా పదహారు సంవత్సరాలు మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ కోసం పనిచేసిండా అండి చేయలేదు కదా సార్ మీరు చెప్పండి వాస్తవంలో చెప్పండి కాంగ్రెస్ రూల్స్ ఏంటి ఏఐసిసి రూల్స్ ఏంటి టికెట్ ఇవ్వాలంటే ఇంటికి ఇద్దరికి టికెట్ ఇవ్వాలంటే పదహారు సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉండాలి ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు కప్పుకోలే కాంగ్రెస్ కోసం పనిచేయలే అట్లనే వాళ్ళ కొడుకు అసలే కప్పుకోలే అసలే పని చేయలే మన ఆల్ ఆఫ్ సడన్గా రండి బాబు రండి అన్నట్టు వీళ్ళకి పిలిచి సో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు ఏమవ్వాలని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను సో ఇది అందుకని నేను మాట్లాడుతూ ఉన్నా అందుకని నేను చెప్తా ఉన్నా ఇట్లా అవుతుందని చెప్పి అండ్ ఇప్పుడు చూడండి కల్వ సుజాత ఒక మహిళగా ఒక మహిళగా ఒక స్పోక్స్ పర్సన్గా ఫస్ట్ నుంచి కూడా తను ఫైట్ చేస్తూ ఉంది అండ్ నిజాలు మాట్లాడినప్పుడు ఏమంటారు తెలుసా ఓ నువ్వు అమ్ముడువైనవా నీ కల్వ సుజాత పైసలు ఇచ్చిందా లేకపోతే నందికంటి శ్రీధర్ పైసలు ఇచ్చిందా అని చెప్పంటారు ఇప్పుడు ఈ రోజున నందికండీ శ్రీధర్ దగ్గర పైసలు లేవనే కదా మైనంపల్లి హనుమంతరావు దింపినరు అంటే ఆయన కట్టలు కట్టలు సూట్ కేసులు పంపిస్తారు అని చెప్పే కదా పార్టీ ఫండ్ జిల్లా మొత్తం ఆయనే ఖర్చు పెట్టుకోవాలని సో ఇట్లా మాట్లాడతారు ఈ రకంగా మాట్లాడతారు కానీ నిజాలు నిజాలు చెప్తే ఎప్పుడు కూడా చేదుగానే ఉంటాయి నిజాలు చెప్తే ఎప్పుడు కూడా చేదుగానే ఉంటాయి మాట్లాడితే ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది ఓ నీకెంత ఇచ్చింది అని చెప్పి బట్ తను నా తోటి మహిళ సో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ కోసం పనిచేసింది ఏ లీడర్ మీద ఒక్కరు ఏమైనా అన్నా సరే ఫస్ట్ వాయిస్ వినిపించేది కల్వసుజాతనే చాలా పెద్దది తను నాకన్నా ఏజ్లో చాలా పెద్దది ఓకే సో మరి ఫస్ట్ నుంచి కూడా తనే వర్క్ చేస్తుంది కదా మరి ఇప్పుడు మహిళలకు టికెట్స్ ఇస్తామని చెప్పి మహిళా బిల్ పాస్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వేరే పార్టీలో నుంచి మా మనోహర్ రెడ్డి పార్టీ మారిపోతా అంటే కల్వసుజాతని కాదని చెప్పి ఎట్లా ఇస్తారు టికెట్ ఎట్లా ఇస్తారని చెప్తారు భావోద్వేగానికి గురవ గురవరు ఎవరైనా గురవుతారండి ఫస్ట్ నుంచి కూడా సో ఇది సర్వసాధారణం ఏ వేరే ఏం కాదు కదా సో దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా రుద్ర హా ప్రసాద్ తయారీ గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ శ్రావ్య అమ్మునా అని ప్రజల్లో ఉండాలి శ్రావ్య గారు ఎస్ తప్పకుండా గుడ్ మార్నింగ్ శ్రావ్య గారు చాలా రోజుల తర్వాత మీ లైవ్కి వచ్చాం చాలా రోజుల తర్వాత నా లైవ్కి ఎందుకు వచ్చారు మీరు సో అంటే ఇన్ని రోజులు ఎందుకు రాలేదని అడుగుతున్నా ఓకే నెక్స్ట్ అక్క గుడ్ మార్నింగ్ ఇప్పుడు అవన్నీ కాదు అక్క ఇప్పుడు మీ ఛానల్ అన్నీ మల్లన్న ఛానల్ కానీ రవన్న ఛానల్ రగన్న ఛానల్ కానీ మీ ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛానల్ను టార్గెట్ పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ తరఫున ఒక్క నిమిషం నాకు అర్థం కాలేదు యాక్చువల్గా సూర్యకాంత్ సోమా యు ఆర్ ట్రీటింగ్ గవర్నమెంట్ అక్క యు ఆర్ ట్రీటింగ్ గవర్నమెంట్ అంటే ట్రీటింగ్ అంటే నేను గవర్నమెంట్ తరపున మాట్లాడుతున్నాను ఫస్ట్ టైం వింటున్నా నేను గవర్నమెంట్ తరపున మాట్లాడుతున్నా అని చెప్పి నువ్వే అంటున్నావు తమ్మి గవర్నమెంట్ తరపున ఎప్పుడు కూడా మాట్లాడలే మాట్లాడితే కేసీఆర్ని చూసి ఓట్లు వేస్తారు తప్ప మిగతా ఎమ్మెల్యేలు ఎవరిని కూడా కేర్ చేయడం అని చెప్పి మాట్లాడుంటారు తప్ప గవర్నమెంట్ని నేను ఎప్పుడు కూడా సపోర్ట్గా డప్పు కొడుతూ నేను ఎప్పుడు మాట్లాడలే ఓకే అట్లా మాట్లాడుంటే నాకు ఇన్ని కాల్స్ రావు ఇంటెలిజెన్స్నిగా నా మీద ఉండదు రైతుకు సమస్య వస్తే ఎక్కడికి పోవాలి మేడం ఒక ఆఫీసర్కు కష్టం వస్తే ఎక్కడికి పోవాలి మేడం ఆ దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం కాబట్టి మీ ఆఫీసులకు వస్తున్నా మేడం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు షావక్క నువ్వు తప్పు అనుకోకు దయచేసి వీళ్ళే ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వీఆర్ఓలు కానీ ఎవ్వరు అనగానే వాళ్ళకు కనిపించేది గులాబీ కండువాని ఈ గులాబీ కనులను పాతాల లోకం దక్కి తొక్కి పెట్టకపోతే మన బతుకులు ఆగమైతే నేనేమనుకుంటా కరెక్టే కదా సో వాళ్ళు డైరెక్ట్గా కానీ నేను చెప్పే ఎంఆర్ ఎంఆర్ఓల గురించి నేను మాట్లాడలేదు ఎందుకంటే ఎంఆర్ఓలో కూడా వాళ్ళకే చేస్తారు ఒక్కొక్క ఎంఆర్ఓకి ఎంత లేదనుకున్నా ఎంత కాదనుకున్నా కళ్ళు మూసుకొని చెప్పచ్చు వంద కోట్ల ఆస్తి ఒక్క ఎంఆర్ఓకి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఎవరో ఒకరో ఇద్దరు తప్పితే ప్రతి ఒక్క ఎంఆర్ఓకి ఆర్డీఓలకు కూడా అన్ని అన్ని కోట్ల ఆస్తులు ఉంటాయి అంటే అర్థం చేసుకోండి